रंगारेड्डी जिला महेश्वर नियोजकवर्ग परिधि में उन्नटुवंटि बालापुर मंडल केंद्रंलो गत 30 संवत्सरालुगा ई बालापुर ग्रामानिकि चेंदिनटुवंटि प्रमुखंगा 90% दलित कुटुंबालकु चेंदिनवारु 10% బలహీన బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నిరుపేదలు ప్రభుత్వము 1965-70 ప్రాంతంలో ప్రభుత్వ భూమిని పేదలకు మీరు సాగు చేసుకొని వ్యాపారం చేసుకొని బ్రతకాలని చెప్పి ఆనాడు 1 ఎకరాల భూమిని బాలాపూర్ గ్రామంలోని 94 కుటుంబాలకు ఇస్తే 50 సంవత్సరాల తర్వాత ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఈ రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉండింది ఆనాడు ఈ 94 దళిత కుటుంబాల భూములను 100 ఎకరాలను ఏకదాటిగా స్వాధీనం నుండి తొలగించి భూమిని స్వాధీనం చేసుకొని ఏఆర్సిఐ అడ్వాన్స్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఇండో సోవియట్ ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి పరిస్థితిని ఆనాటి కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కారణంగా ఈ దళితుల భూములను 50,000 కు ఎకరం చొప్పున ఈ డిఫెన్స్ సంస్థకు అమ్ముకొని బాలాపూర్ గ్రామ పేద దళితులకు ఆనాడు 100 ఎకరాలను ఇస్తే రాయి రప్ప గుట్టలు ఉన్నటువంటి ఈ భూమిని చదును చేసుకోవడానికి దళిత సామాజిక వర్గం కుటుంబాలు వారి యొక్క చివరికి వారి పుస్తలను తాలి బొట్టలను కూడా తాకట్టు పెట్టి అమ్ముకొని ఈనాడు చదును చేసి వ్యాపారం చేసుకుందాం అనేటువంటి సమయంలో ఈ ప్రభుత్వం లాక్కొని మోసం చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా నిరసిస్తూ ఉద్యమానికి నాంది వలికింది. భారతీయ జనతా పార్టీ నాయకుడిగా నేను పెద్దలు నల్లు ఇంద్రసేన్ రెడ్డి గారు బద్దం బాలరెడ్డి బండార్ దత్తాత్రేయల ఆశీస్సులతో తీవ్రమైనటువంటి ఉద్యమం కొనసాగించి ఈ పేద దళితులకు ఎకరానికి 5,000 రూపాయలు అదే విధంగా ఆ సంస్థలో అరువులైనటువంటి అందరి కూడా పర్మనెంట్ గా కాంట్రాక్ట్ రూపేనా క్యాజువల్ రూపేనా ఉద్యోగాలు ఇచ్చే విధంగా అదే విధంగా ప్రతి కుటుంబానికి ఒక ఇల్ల పట్ట ఇల్లును కట్టిస్తామని చెప్పి రాతపూర్వకంగా ప్రభుత్వము 254 జీవో ద్వారా ఇష్యూ చేస్తే ఈనాటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంవత్సరాలు సుమారు 60 సంవత్సరాల దేశాన్ని రాష్ట్రాన్ని ఏలిన పార్టీ ఆయక దళితులకు ఇప్పటివరకు చేసింది ఏం లేదని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. భారతీయ జనతా పార్టీ ద్వారా ఆ దళిత సామాజిక వర్గానికి ఆనాడు 1991-95 ప్రాంతంలోనే మేము 95 మందికి ఇళ్ల పట్టాలు ఇప్పించి 5,000 రూపాయలు ఇప్పించి వారికి ఉద్యోగ అవకాశాలు 30 మందికి ఆనాడు ఇప్పించాం. 95 మందిలో మధ్యలో ఇతర సంస్థ ద్వారా 8-10 మందికి వచ్చాయి. తిరిగి ఈనాడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఆ యొక్క దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి నిరుపేదలకు 15 మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా యాజమాన్యం నొప్పించి 9 మందిని ఉద్యోగాల్లో ఎక్కించి రిక్రూట్ చేయించినటువంటి గర్వం ఈనాడు బీజేపీ పార్టీకి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ నాయకుడిగా చొరవ తీసుకుని మా యొక్క బీసీ కమిషన్ సభ్యులైనటువంటి భారత ప్రభుత్వ ప్రతినిధి తల్లోజీ ఆచార్య గారి సహకారంతో 9 మందికి ఈ యొక్క కాంట్రాక్ట్ సిస్టమ్ ద్వారా 9 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఏ అయితే 1991లో సుమారు 30 సంవత్సరాల క్రితం ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి ఖాళీ స్థలాలు పట్టాల సర్టిఫికెట్లు ఉన్న స్థలాలు ఏవైతున్నాయో ఆ స్థలాల్లో నరేంద్ర మోడీ కిషన్ రెడ్డి గారి బండి సంజయ్ గారి సహకారంతో నరేంద్ర మోడీ గారి ద్వారా ఒక నరేంద్ర కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక మోడల్ కాలనీని నిర్మాణం చేయడానికి సంకల్పం తీసుకుని భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేపట్టబోతా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా దళితులకు భరోసా ఇస్తూ దళితులకు పేదలకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది అక్కడ భారతీయ జనతా పార్టీ నాయకుడిగా నేను అండగా ఉండి ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ న్యాయం కోసం పోరాటం చేసి న్యాయం జరిపిస్తామని చెప్పి తెలియపరుస్తూ సెలవు తీసుకుంటామన్న భారత్ మాతాకి జై.